గుడ్ మార్నింగ్ ఆల్ స్టూడెంట్స్ మరి గ్రూప్ టూ మెయిన్స్ జూన్ ముప్పైన జరగాలి అని ఏపీఎస్సి నిర్ణయించింది తదుపరి పర్యవసనాలు ఒక డేట్ అనుకున్నారు ఏం జరుగుతుంది అనేది అయితే జూన్ ముప్పైకైనా మనం రెడీ అయిపోవాలి మరి ఇప్పుడున్న ట్రెండ్ ఏదైతే ఉందో గ్రూప్ టూ మరి ప్రిలిమ్స్ మన పేపర్ చూడండి అలాగే గ్రూప్ టూ గ్రూప్ వన్ మెయిన్స్ కానీ లాస్ట్ గ్రూప్ వన్ మెయిన్స్లో ఇప్పుడు ఇచ్చిన ప్యాటర్న్ తగ్గట్టుగా మనం ప్రిపరేషన్ చేయకపోతే ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటాం అది అందరికీ తెలిసిందే అందుకని మనం ఇప్పుడు ఏదైతే వాడు ఏపీ వాడు ఇస్తున్నాడో ఆ పేపర్ ట్రెండ్కి తగ్గట్టుగా వెళ్ళాలి ఓకే సార్ మరి మన మెంటర్షిప్ ఆల్రెడీ ఏడు వేల రూపాయలతో నాలుగు సబ్జెక్టులకి పెట్టాం నాలుగు సబ్జెక్టులకి నాలుగు సబ్జెక్టులు లైవ్ క్లాసులు డైలీ నాట్ రికార్డెడ్ క్లాస్ లైవ్ డైలీ లైవ్ ఉంటుంది మరి అదేవిధంగా అవి రికార్డ్ అవుతాయి అలా త్రీ టైమ్స్ రివిజన్ ఉంటుంది డైలీ ఎగ్జామ్ ఉంటుంది డైలీ అయిన సిలబస్పై ఎగ్జామ్ గైడెన్స్ ఉంటుంది మెంటర్షిప్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మూడు వేల ఐదు వందలకే ఆప్షన్ ఇచ్చి ఆఫర్ ఆఫర్ ఇచ్చామండి ఆఫర్ కొనసాగుతుంది డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అలాగే లైఫ్ టైమ్ వ్యాలిటీ అనే కోర్స్ స్టార్ట్ చేసాం ఆ కోర్సు కూడా పదివేల రూపాయలు ఫిఫ్టీ పర్సెంటేజ్లో ఐదు వేల రూపాయలకి మనకి ఆఫర్ ఉంది నోటిఫికేషన్ రిజల్ట్ వచ్చే ముందు అది పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అది ఆఫర్లోనే ఉన్నాయి కనుక సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ కింద డిస్క్రిప్షన్లో కానీ మొదటి కామెంట్ లింక్లో నేను పెడతాను దాని ప్రకారం పర్చేజ్ చేసుకోండి అయితే ఇప్పుడు ఇచ్చిన ట్రెండ్ ప్రకారం మనకి ఎలాంటి బిట్స్ మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి కొన్ని మోడల్స్ అండి ఇవి డైలీ టెస్ట్లో బాగా ఇచ్చిన కొన్ని బిట్స్ ఇవి మనం ఆన్లైన్లో అక్కడ టైప్ చేస్తాం ఆన్లైన్లో అయితే ప్రింటింగ్లో వస్తుంది ఇక్కడ నేను రాసిన పేపర్ మీకోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒకసారి పెట్టాను అయితే ఒకటండి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ప్రణాళికల్లో భాగంగా జరిగింది పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభైలో ప్రణాళికా సంఘం ఏర్పడింది యాభై ఒకటి నుంచి ప్రణాళికలు అమలులోకి వచ్చాయి మరి రెండు వేల పదిహేను నీతి అయ్యాక వచ్చినంత వరకు కూడా మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రణాళికల్లో భాగంగా జరిగింది దానిపైన కొన్ని బిట్స్ ఇప్పుడు చేద్దాం ఈ విధంగా మీ ప్రిపరేషన్ మోడ్ మీరు పెంచుకోండి ఓకే సార్ మరి ఎలాంటి బిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి చూడండి సార్ భారతదేశంలో ప్రణాళికలు ఏ లక్ష్యంతో ఏర్పడ్డాయని బిట్ ఇచ్చాను సో ఇక్కడ చూడండి సార్ ప్రాంతీయ అసమానతలు తగ్గించడం అన్నాం సో భారతదేశ ప్రణాళికలు అనేవి సామ్యవాద దేశమైన రష్యా ఆధ్వర్యంలో రష్యా యొక్క నమూనా ఆధారంగా మనం రచించబడ్డాం కనుక సామ్యవాదం అంటే ఏంటంటే ఆదాయ అసమానతలు ప్రాంతీయ అసమానతలు తగ్గించడం ఆదాయ అసమానతలు అంటే దేశంలో కొద్ది మంది మాత్రమే ధనికులు కాకుండా అందరికీ కూడా ఈ భౌతిక సంపద పంచే విధంగా ఉండాలి అందరూ సంపదని అందరూ కూడా కంప్లీటెడ్గా దేశం ఉండే ప్రజలందరికీ సంపద చెందే విధంగా ఉండి ఆదాయ అసమానతలు తగ్గించే విధంగా ఉండాలి మరి ప్రాంతీయ అసమానతలు అంటే పారిశ్రామిక కావండి వ్యవసాయ వ్యవసాయ పరంగా కానివ్వండి కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెంది కొన్ని ప్రాంతాలు వెనుకబాటుతనానికి గురైతే దేశంలో ప్రాంతీయ వ్యత్యావసాలు వస్తాయి కనుక ప్రాంతీయ వ్యత్యావసాలను తగ్గించడం కూడా ప్రణాళిక లక్ష్యం అందుకే ఈ ప్రాంతాలకి ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ అనేవి ప్రత్యేకించి ప్రణాళికలో భాగంగా ప్రవేశపెడుతుంది సో అందువల్ల ఈ యొక్క పాయింట్ అనేది రైట్ ఓకే మరి అదేవిధంగా దేశ వృద్ధిని పెంపుదల చేయడం మరి రెండవ ప్రణాళిక నమూనా మనం చూసుకుంటే ట్రికిల్ డౌన్ సిద్ధాంతం కానివ్వండి బిగ్ బుస్ సిద్ధాంతం అసంతులత వృద్ధి సిద్ధాంతం ఈ మూడు నమూనాల ఆధారంగా మహల్ నోబిల్స్ నమూనా ఇదే చెప్తుంది దేశ వృద్ధి అనేది జరిగితే వృద్ధి ఫలాలు ఆటోమేటిక్గా గ్రామీణ స్థాయికి చేరుకుంటాయి అనేదే ట్రికిల్ డౌన్ సిద్ధాంతం సో ఈ విధంగా వృద్ధిని పెంపుదల చేయాలి ఖచ్చితంగా ప్రపంచ దేశాలతో పోటీ పడాలి కనుక మన దేశ వృద్ధిని పెంపుదల చేసే విధంగా ప్రణాళిక లక్ష్యాలు ఉన్నాయి మరి అదేవిధంగా సంపదన కేంద్రీకృతం చేయడం అనిచ్చు సంపద దేశంలో కేంద్రీకృతం అంటే ఏంటండి ఒక కొద్ది మంది చేతుల్లో సంపద వెళితే కేంద్రీకృతం కొన్ని ప్రాంతాలకే సంపద వెళ్ళిపోతే అది కేంద్రీకృతం అలా కాదు కదా మెయిన్ ప్రణాళికల యొక్క లక్ష్యం దేశంలో ఆదాయ అసమానతలు రూపమాపడం అంటే సంపద వికేంద్రీకృతం జరగాలి సో భారత రాజ్యాంగంలో ఆదేశ సూత్రాల్లో ముప్పై తొమ్మిది బి ముప్పై తొమ్మిది సి అనేవి పంచవర్ష ప్రణాళికల యొక్క లక్ష్యాలు నిర్దేశించాయి సో మన పంచవర్ష ప్రణాళికలు అనేవి రాజ్యాంగంలో అంబేద్కర్ గారు అసలు పొందుపరచలేదండి వాటి కోసం ఒకటి లక్ష్యాలు మాత్రమే సూత్రాలు ముప్పై తొమ్మిది బి భౌతిక సంపద అందరికీ చెందాలి అంటే కేంద్రీకృతం కాదు ముప్పై తొమ్మిది సి సంపద వికేంద్రీకరణ జరగాలి దేశంలో ఏదైతే భూమి ఉందో దున్నేవాడికే భూమి అక్కడ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో రష్యా దేశంలో కూడా అదేవిధంగా విప్లవంలో భాగంగా వచ్చింది మనకు కూడా పంతొమ్మిది వందల పంతొమ్మిది అమృత్సర్ కాంగ్రెస్ సమావేశంలో కూడా ఐఎన్సీలో దున్నేవాడికే భూమి ఇవ్వాలని మనం చెప్పాం అంటే దేశంలో ఉండే సంపద వికేంద్రీకరణ జరగాలనేదే ముప్పై తొమ్మిది అంటే కేంద్రీకృరం కాదు సార్ సంపద వికేంద్రీకరణ జరగాలి ఈ ప్రణాళిక దేశం నుండే వనరులు సంపద భూమి అందరికీ కూడా చేరేలా ప్రణాళికను రచించడమే ప్రణాళిక యొక్క మెయిన్ లక్ష్యం ఓకేనా ఫైనల్ గా ఉద్యోగాలు తప్పనిసరిగా తప్పనిసరిగా కల్పించాలి సార్ ప్రణాళిక యొక్క లక్ష్యం అయితే పేదరిక నిర్మూలన అంటే ఉపాధిని కల్పిస్తేనే పేదరిక నిర్మూలన జరుగుతుంది నిరుద్యోగాన్ని నిర్మూ నిరుద్యోగాన్ని నిర్మూలించాలి ఉపాధి కల్పించాలి కానీ ప్రణాళికల యొక్క లక్ష్యాలు ఎందులో ఉన్నాయి ఆదేశ సూత్రాలు ఆదేశ సూత్రాలు అనేవి కూడా ప్రజలకే హక్కులే అయితే న్యాయ సంరక్షణ లేని హక్కులు అంటే ఆదేశ సూత్రాల వలన ప్రభుత్వం తన దగ్గర వనరులు ఉంటే మాత్రమే ప్రభుత్వం ప్రజలకి ఆ వనరులని సమపంపిణీ చేస్తుంది ఉపాధి కల్పిస్తుంది తప్ప తప్పనిసరిగా కల్పించడం చెయ్యలేదు ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రంలోనే మీరందరూ నిరుద్యోగులు అందరికీ ఉద్యోగం ఇవ్వగలదా ఇవ్వలేదు కదా ఎప్పుడు ఇవ్వగలదు ఎన్ని ఖాళీలు ఏర్పడితే అన్ని ఖాళీని భర్తీ చేయాలి అవి కూడా వీళ్ళు లేట్ చేసేస్తున్నారు సో అందువలన ఏంటంటే ఆదేశ సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి న్యాయ సంరక్షణ లేనివి మనకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మనం కోర్టుకు వెళ్ళాం ప్రభుత్వాలు తమ వద్ద ఉన్న వనరుల మేరకు తన వద్ద ఉన్న పరిమితం మేరకు వాళ్ళు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది కనుక నిరుద్యోగ నిర్మూలన ఉపాధి కల్పన ప్రణాళిక లక్ష్యమే కానీ తప్పనిసరిగా కాదు అంటే బి సరి అయినవి ఎక్కడ ఉందో చూడండి బి సరి అయినవి అర్థమైంది సార్ ఈ విధంగా మనకి ఇక్కడ ఈ పేపరు చూసారు సార్ ఏ విధంగా మనకి మనకి ఈ విధంగా ఈ బిట్ అనేది చేయడం జరిగింది మరి రెండవ బిట్ వెళ్దాం చూడండి సార్ రెండవ బిట్ ప్రణాళికలకు సంబంధించి రాజ్యాంగ పరంగా కింది స్టేట్మెంట్లో సరికానిది ఏది అన్నాడు ప్రణాళికల పరంగా రాజ్యాంగంలో కింది వాళ్ళ సరికానిది ఏంటి సార్ చూడండి జాల జాగ్రత్తగా అర్థమైంది కదండి ఏం లేదు సార్ ప్రణాళిక సార్ రాజ్యాంగం పరంగా సార్ రాజ్యాంగంలో ప్రణాళికల ప్రస్తావన లేదు బిఆర్ అంబేద్కర్ గారు పెట్టలేదు రాజ్యాంగంలో పొందుపరిచారు లేదు ఎందుకు పొందుపరచలేదంటే ప్రణాళికలు అనేవి పంతొమ్మిది వందల యాభైలో ప్రణాళికా సంఘం ఏర్పడుతుంది అని చెప్పేసి మనకి బడ్జెట్ తీర్మానంలో సన్ముఖం శెట్టి గారు పంతొమ్మిది యాభై బడ్జెట్ తీర్మానంలో ప్రకటిస్తే పంతొమ్మిది యాభై మార్చి పదిహేను ప్రణాళికా సంఘం ఏర్పడింది మరి రాజ్యాంగం ఏమో పంతొమ్మిది ఎనభై యాభై జనవరి ఇరవై ఆరు నెలల్లోకి వచ్చింది ఓకేనండి సో ప్రణాళికల కోసం రాజ్యాంగం లేదు ఇంకో విషయం ప్రణాళికలు ఎందుకు మనం ప్రవేశపెట్టామంటే రాజ్యాంగంలో వచ్చేటప్పటికి ప్రణాళికలు లేకపోవడానికి ప్రవేశపెట్టడానికి కారణం నెహ్రూ గారు ఆచరణాత్మకంగా సామ్యవాది సో సామ్యవాద భావాలతోనే పేదరిక నిర్మూలన జరుగుతుంది అనేది అతని యొక్క మెయిన్ మోటో కూడా ఇతని యొక్క కమ్యూనిస్ట్ సిద్ధాంతాల పూజారి అనే బిరుదు కూడా ఉంది అయితే మరి ఆ సమయంలో ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుంది రెండవ ప్రపంచ యుద్ధం అయ్యి రెండో ప్రపంచ యుద్ధంలో ఒకే కూటంలో ఉండే అమెరికా రష్యా ఆ రెండు పోట్లాడుకుంటున్నాయి ఏంటి రష్యా సామ్యవాద భావాలుగా యుఎస్ఎస్ఆర్ కోటమి అమెరికా యుఎస్ఏ పెట్టుబడిదారి విధానాల కూటమి అన్ని ఏర్పడి ఈ యొక్క ప్రత్యాన యుద్ధం కోల్డ్ వారు జరుగుతున్న సమయంలో మనకు స్వతంత్రం వచ్చింది మనం అప్పుడు సామ్యవాద భావాలు తీసుకున్నాం అనుకోండి ఖచ్చితంగా అమెరికా యొక్క ప్రో యొక్క మనం అమెరికా కనుసన్నులకి కనుఎర్ర చేసేదానికి మనం బలవుతాం కనుక అప్పుడు మిశ్రమ ఆర్థిక వ్యవస్థను తీసుకున్నాం ప్రణాళికల కోసం ప్రస్తావించలేదు సో రాజ్యాంగంలో మనం పొందుపరచలేదు మరి వీటిని ప్రాథమిక హక్కుల్లో పొందుపరిచారు లేదు వీటిని ఆదేశ సూత్రాలు ఇప్పుడే చెప్పాను కదా ఆదేశ సూత్రాలు అనేవి సంక్షేమ యంత్రాంగాన్ని తెలియజేస్తాయి సంక్షేమ యంత్రాంగం అంటే ప్రభుత్వాలు తమ వద్ద నిధులు ఉన్నంత వరకు ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం రామరాజ్యాన్ని చేయడం అనేదే సంక్షేమ యంత్రాంగం సూత్రాల్లో పొందుపరిచారు తప్ప ప్రాథమిక హక్కుల్లో కాదు ఎందుకంటే ప్రాథమిక హక్కుల్లో పొందుపరిస్తే తప్పనిసరిగా ఉద్యోగాలు ఇవ్వాలి తప్పనిసరిగా వనరులు ఇవ్వాలి అన్నీ ఇవ్వాలి అది వల్ల కాదు కదా ప్రాథమిక హక్కులు విఘాతం కలిగిస్తే మరి ముప్పై రెండు రెండు ఇరవై ఆరు ప్రకారం సుప్రీంకోర్టు హైకోర్టుకు వెళ్ళాలి హైకోర్టుకు వెళ్ళి సాధించుకోవచ్చు మనం ఖచ్చితంగా ప్రభుత్వాలు చేసి తీరాలి ప్రాథమిక హక్కులు ఉంచితే మరి ప్రణాళికల లక్ష్యాలని ప్రాథమిక హక్కుల్లో ఉంచితే ప్రభుత్వాలు ఎన్నటికీ చేయలేవు ఎందుకు చేయలేవంటే ఇవి విస్తృతమైనవి ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించగలదా ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలదా అందుకు ఇవి ఆదేశ సూత్రాలు పెట్టారు ఆదేశ సూత్రాలు ఆర్టికల్ ముప్పై ఏడు ప్రకారం న్యాయ సంరక్షణ లేనివి కనుక ప్రభుత్వాలు తమ దగ్గర వనరులు ఉన్నంత వరకు సంక్షేమంలో భాగంగా ఈ యొక్క సంక్షేమ యంత్రాంగంలో భాగంగా ప్రభుత్వం ప్రజల కోసం ఈ వనరులను కేటాయింపు చేయగలదు తప్ప ఈ యొక్క ప్రాథమిక హక్కుల్లో కాదు సరికాదు ఇవి కేంద్ర జాబితాకు చెందింది సార్ ప్రణాళికలు ఉమ్మడి జాబితాకి చెందింది ఎందుకంటే ప్రణాళికల కేంద్రము రాష్ట్రము రెండు కూడా ఇంప్లిమెంట్ చేస్తాయి ఇది ఉమ్మడి జాబితాకి చెందింది ఏడవ షెడ్యూల్లో రెండు వందల నలభై ఆరు అధికారంలో ఏడవ షెడ్యూల్లో రెండు వందల నలభై ఆరు అధికారంలో జాబితాలో చూస్తే ఇది లిస్ట్ అవుట్ ఉమ్మడి జాబితా ఓకే వీటి లక్ష్యాలు ఆశయాలు అనేవి ఉన్నతమైనవి ఇవి ప్రభుత్వం అమలు చేస్తుంది ఓకే రైట్ ఆన్సర్ మరి చూడండి ఇక్కడ చూస్తే అడిగాం ఇక్కడ మనం ఇక్కడ అడిగాం సరికానివి అడిగాం ఏబీసీ సరికానివి సో ఏబిసి సరికానివి ఇక్కడ చూసుకోవాలి ఇది మాత్రం చూసుకోవాలి ఇది చూసుకోలేదా చాలా ఇబ్బంది ఏబీసీ సరికానివి చూసారు సార్ ఎలాంటి బిట్స్ అనేవి మనకు వస్తాయి ఓకే క్లియర్ మరి నెక్స్ట్ బిట్టు చూద్దామండి నెక్స్ట్ బిట్టు నెక్స్ట్ బిట్ చూద్దాం చూడండి భారతదేశంలో ప్రణాళికలు మధ్యకాలిక భారతదేశంలో ప్రణాళికలను ఇచ్చానండి ఇక్కడ నెక్స్ట్ బీట్లో చూడండి అమ్మా భారతదేశంలో ప్రణాళికలు భారతదేశంలో మనకి ప్రణాళికలు భారతదేశంలో ప్రణాళికలు ఏ ప్రణాళికలు ఏ మధ్యకాలిక ప్రణాళికలు బి అన్ని ప్రణాళికలు స్థిర ప్రణాళికలు సి అన్ని ప్రణాళికలు వికేంద్రీకృతము నెక్స్ట్ అదేవిధంగా డి అన్ని ప్రణాళికలు నిర్దేశాత్మకం పై వాణిలో పై వన్ మినిట్ ఒక్కసారి ఆగండమ్మా ఏమీ కాదు చూద్దాం పై వాళ్ళు ఏ లక్ష్యాలు సరి అయినవి అని అడిగాను ఏం లేదు సార్ ఇక్కడ చూడండి భారతదేశంలో ప్రణాళికలు ఒకటి ఓకే సార్ ఇవన్నీ మనకి డా ఎగ్జామ్లోనైతే ల్యాప్టాప్లో ఆటోమేటిక్గా టైపింగ్ వెళ్ళిపోతాయి ఇవి నేను పేపర్లు రాసి వాళ్ళకి ఇస్తాను వాళ్ళు టైప్ చేస్తారనమాట అందుకే మీకు ఈ ఒరిజినల్ పేపర్ పెట్టాను ఓకే సార్ భారతదేశంలో ప్రణాళికలు మధ్యకాలిక ప్రణాళికలు అన్నారు సార్ సార్ ఒకటి రెండు సంవత్సరాల లోపైతే స్వల్పకాలిక ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు అయితే దీర్ఘకాలిక మనం ఐదు సంవత్సరాలు సో మధ్యకాలిక ప్రణాళికలు రైట్ ఆన్సర్ ఎందుకంటే మూడు నాలుగు ఐదు సంవత్సరాల పరిధిలో ఉంటాయి మధ్యకాలిక అన్ని ప్రణాళికలు స్థిర ప్రణాళికలు రాంగ్ ఎందుకంటే ఆరు ఆ ప్రణాళిక ప్రణా నిరంతర ప్రణాళిక సార్ స్థిర ప్రణాళికలు అంటే ఏంటి ఐదు సంవత్సరాలకి ఆ ప్రణాళిక ముందు కాలంలోనే ముందే ఏ లక్ష్యాలను సాధించాలి ఎటువంటి టార్గెట్స్ నిర్దేశించాం ఎంతవరకు ప్రగతి సాధించాలని నిర్దేశించి ఆ ఐదు సంవత్సరాల్లో ఎటువంటి మార్పు లేకుండా ఉంటే అవి స్థిర ప్రణాళికలు మరి అన్ని స్థిర ప్రణాళికలు ఒక ఆరువా ప్రణాళిక తప్ప మరి ఆరువాది నిరంతర ప్రణాళిక ఐదు సంవత్సరాలకు ప్లాన్ వేసిన సంవత్సరానికి సంవత్సరానికి లక్ష్యాన్ని బేరూజు వేసుకొని అక్కడ ఏవైతే సాధించామో వాటికి కొంత వనరులు తీసి సాధించిన వాటికి బదలాయించి నిరంతరం ప్రతి సంవత్సరం లక్ష్యాలను మార్చే ప్రణాళిక నిరంతర ప్రణాళిక ఈ నిరంతర ప్రణాళికతో జరిగిన ప్రణాళిక ఆరవ ప్రణాళిక ప్రపంచంలో నిరంతర ప్రణాళిక అనే భావన మనకి స్వీడన్ దేశం నుంచి వచ్చింది గుర్నాల్ మిర్దల్ అనే వ్యక్తి ఈ యొక్క భావన తీసుకొచ్చారు భారతదేశంలో లాక్డావాలా భారతదేశంలో లాక్డావాలా ఓకే అందువల్ల అన్ని ప్రణాళికలు స్థిర ప్రణాళికలు అనేది తప్ప అని సార్ మరి అన్ని ప్రణాళికలు వికేంద్రీకృతం అన్నారు సార్ మన భారతదేశ ప్రణాళికలు అన్ని కేంద్రీకృతము వికేంద్రీకృతం కాదు కేంద్రీకృతమైన ప్రణాళికలు అంటే ఏంటి సార్ అంటే కేంద్రీకృతం అంటే కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది కేంద్రం నుంచి రాష్ట్రాలకి రాష్ట్రాల నుంచి జిల్లాకి జిల్లా నుంచి గ్రామాలకి మన ప్రణాళిక లక్ష్యాలు వచ్చి ఆ గ్రామీణ ప్రాంతంలో పేదరకం అనేది పోతుంది ఇది మన ప్రణాళికలు కేంద్రంలో ప్రణాళికా సంఘ అనేది కేంద్రీకృతంగా ఉంటుంది మన ప్రణాళికలు కేంద్రీకృతమైన వికేంద్రీకృతం కాదు వనరుల మాత్రమే వికేంద్రీకరణ వనరులు వికేంద్రీకరణ సంపద వికేంద్రీకరణ ఓకే భూమి వికేంద్రీకరణ అంతేగాని ప్రణాళికల కేంద్రీకృతం ప్రణాళికలు అంటే కేంద్రంలో ప్రణాళికా సంఘం అనే పెద్ద బోర్డు ఉంటుంది ఆ ప్రణాళికా సంఘం అనే బోర్డు ఈ యొక్క ప్రణాళికలని రాష్ట్రాలకి జిల్లాలకి గ్రామీణ స్థాయి వరకు వెళ్ళే చేస్తాయి కనుక ఇది కూడా సరైనది కాదు మరి అన్ని ప్రణాళికలు నిర్దేశాత్మకం కాదు మన భారతదేశంలో ఒకటి నుంచి ఏడు రష్యా ఆధ్వర్యమైన నిర్దేశాత్మకమైన ప్రణాళికలు మరి పంతొమ్మిది వందల తొంభైలో ఆర్థిక మంది వచ్చే పరిస్థితుల్లో మనం ఐఎంఎఫ్ ఐబిఆర్డి సలహా మేరకు మనము సూచనాత్మక ప్రణాళికలను ఎల్పిజి సంస్కరణలు తీసుకొచ్చాం ఎల్పిజి అంటే మనకి లిబరైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అంటే నిర్దేశాత్మకమైనవి కేవలం ఏడు మాత్రమే ఎనిమిది నుంచి పన్నెండు సూచనాత్మక ప్రణాళికలు నిర్దేశాత్మక ప్రణాళికలు రష్యా కేంద్రం ఆధారంగా సామ్యవాద భావాలైతే సూచనాత్మక ప్రణాళికలు అమెరికా ఫ్రాన్స్ బ్రిటన్ ఈ క్యాపిటలిజం భావాలతో కూడినవి మనం పంతొమ్మిది తొంభై ఒకటిలో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల తరువాత మన దేశం ప్రణాళికలు సూచనాత్మక ప్రణాళికలు ఎనిమిది నుంచి పన్నెండు సో ఇది కూడా తప్పు పై వాటిలో ఏ లక్ష్యాలు సరి అయినవి అన్నాం సరి అయినవి ఎలక్ సార్ చూడండి ఇది తప్పు ఒకటి ఒకటి మాత్రమే రయ్యింది ఏ మాత్రమే చూసారా మొక ఏడు ప్రణాళికలు మాత్రమే నిర్దేశాత్మకమైనవి ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు సూచనాత్మకం ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఆర్థిక సంస్కరణలు వచ్చిన తరువాత మనం కంప్లీటెడ్గా మన మిశ్రమ ఆర్థిక వ్యవస్థని మనం ఏం చేస్తాం కంప్లీట్గా మార్కెట్ రంగ ఆర్థిక వ్యవస్థగా మార్చుకున్నాం గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ లిబరైజేషన్ అనే పాలసీని తీసుకొచ్చాం కనుక ఇది మనకి కంప్లీటెడ్గా ఓన్లీ మనకి ప్రణాళికల్లో భాగంగా ఏడు ప్రణాళికలు నిర్దేశాత్మకమైనవి ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు సూచనాత్మకమైనవి ఓకే సార్ క్లియర్ మరి నెక్స్ట్ మనం పరిశీలిస్తే ఓకే సార్ వన్ మినిట్ ఓకే ఇది బెస్ట్ కదా ఓకే చూడండి సార్ ప్రణాళికల్లో జరిగిన అంశాల్లో సరికా అనిది ఇచ్చాము నాలుగో బిట్ ఒకసారి చూడండి నాలుగో బిట్ నాలుగో బిట్టు చూడండి ఓకే అండి మొదటి ప్రణాళికలో జరిగిన అంశాల్లో సరికానివి గుర్తించండి మొదటి ప్రణాళిక మరి మొదటి ప్రణాళిక అంటే పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి యాభై ఆరు వరకు ఐదు సంవత్సరాలు జరిగింది సార్ ఈ ప్రణాళికలో ఏమేమి జరిగే గుర్తుంటే అందులో సరికానివి గుర్తించాలి ఒకటి ద్రవ్యోల్బణం పెరిగింది సార్ మొదటి ప్రణాళిక తప్ప మిగిలిన పదకొండు ప్రణాళికల్లో కూడా ద్రవ్యోల్బణం పెరిగింది మొదటి ప్రణాళికలో పది శాతం ద్రవ్యోల్బణం తగ్గింది క్లాస్ విన్న వరకు అది అర్థమవుద్ది ఓకే ఎందుకు తగ్గింది ఏటనేది సో ఇది మనకి తప్పు ఆన్సరు ఓకే సరి ఏంటి సరి కానివి అన్నాడు అది గుర్తుంచుకోండి సరి కానివి ఓకే సరి కానిది ఓకే ప్రణాళిక విజయం టూ పాయింట్ వన్ పర్సెంటేజ్ గుర్తురేట్ నిర్ణయిస్తే త్రీ పాయింట్ సిక్స్ సాధించాం కనుక ఇది విజయవంతమైంది ప్రణాళిక విజయం ఇది సరి అయినది ఓకే మరి వ్యవసాయంకి అధిక కేటాయింపు శక్తి రంగానికి తక్కువ కేటాయింపు అన్నారు వ్యవసాయానికి అధిక కేటాయింపే ముప్పై ఒక్క శాతం పంతొమ్మిది వందల అరవై కోట్లు వ్యయం చేస్తే వ్యవసాయానికి అధిక కేటాయింపు అనేది జరిగింది రైట్ ఆన్సర్ మరి శక్తి రంగం కాదండి పరిశ్రమల రంగానికి ఆరు శాతం పరిశ్రమల రంగానికి తక్కువ కేటాయింపు జరిగింది కనుక ఇది రాంగ్ ఆన్సర్ ఓకే దీనికి విటి కృష్ణమాచారి ఉపాధ్యక్షుడు తప్పండి మొదటి ప్రణాళికకి గుల్దారీల లంబ ఉపాధ్యక్షుడు వీటి కృష్ణమాచారి సెకండ్ ప్రణాళిక ఉపాధ్యక్షుడు ఇది తప్ప అని సార్ మరి తప్పు సరికానివి గుర్తించండి అన్నట్టు కనుక ఒకటి ఏ సిడి తరు సరికానివి ఓకే వన్ మినిట్ ఏ ద్రవ్యోల్బణం పెరిగింది అనిచ్చాం కదా ద్రవ్యోల్బణం పెరిగింది సరికానిది ఏమిటా సరికానిది ఓకే ఏ సి ఏ డి ఇది సరికానివి ఓకే సార్ ఏసీడీ సరికానివి ఏసీడి సరికానివి ఓకే క్లియర్ మరి నెక్స్ట్ మనం చూస్తే చూడండి అమ్మా ఏసీడీ సరికానివి నెక్స్ట్ ఈ క్రింది జతల్లో సరికానిది ఏది అని అడిగాడు మళ్ళీ కూడా చూడండి అమ్మా ఈ క్రింది జతల్లో సరికానిది ఏది సరికానిది ఏది ఓకే చూడండి జాగ్రత్తగా ఉండే సిడిపి పంతొమ్మిది యాభై రెండు కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్ మరి దేశంలో మరి నెహ్రూ గారేమో మొట్టమొదటిసారిగా దేశవ్యాప్తంగా పేదరికాన్ని తగ్గించడానికి క్లస్టర్స్ని ఏర్పాటు చేసి క్లస్టర్స్ని అభివృద్ధి చేద్దామని సిడిపిని తీసుకొచ్చాడు దాన్ని దేశవ్యాప్తంగా విస్తరించి నెస్సం తీసుకొచ్చాడు సరికానిది అన్నాడు నెస్ట నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్ పంతొమ్మిది యాభై మూడు సరిపోయింది సిడో స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ పంతొమ్మిది యాభై నాలుగులో వచ్చింది సార్ ఇది కూడా మొదటి ప్రణాళికలోనే ఇది సరి కానిది ఇది యాభై ఐదు ఇచ్చాం ఎస్ఎఫ్సీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ పంతొమ్మిది యాభై మూడు ఎస్ఎఫ్సి చట్టం పంతొమ్మిది యాభై ఒకటిలో వచ్చింది పార్లమెంట్ చట్టం ఏం చెప్పిందంటే కేంద్ర ప్రభుత్వాలు అన్నిటికి రుణాలు ఇవ్వడం కష్టం కనుక ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ ఫార్టీ ఎయిట్ దీర్ఘకాలిక రుణాలు ఇస్తుంది మీరు స్వల్పకాలిక రుణాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలే ఎస్ఎఫ్సీలు ఏర్పాటు చేసుకోండి అని చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో తెస్తే పంతొమ్మిది యాభై మూడులో తొలిసారిగా పంజాబ్ అనే రాష్ట్రము ఎస్ఎఫ్సీలు తీసుకొచ్చింది మరి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు తీసుకొచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ పంతొమ్మిది యాభై ఆరులో ఏర్పడింది సో ఇక్కడ మనకి సరికానిది ఏదంటే సిడో సిడో స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఓకే సార్ మరి అదేవిధంగా మనం పరిశీలిస్తే నెక్స్ట్ బీట్కి వెళ్దాం రెండవ ప్రణాళికలో ప్రధానంగా రెండవ ప్రణాళికలో మనకి చూస్తే ప్రధానంగా వినండి సార్ ఒకసారి జాగ్రత్తగా రెండవ ప్రణాళికలో ప్రధానంగా ఏ ఆర్థిక సిద్ధాంతాలు ప్రభావం ఏర్పడి పడింది సరైనవి తెలపండి రెండవ ప్రణాళిక సార్ రెండవ ప్రణాళికను మొదల ప్రణాళికలను పెట్టాలి నెహ్రూ గారు యాక్చువల్గా మొదల ప్రణాళికనే మనకి పరిశ్రమల ప్రణాళికగా చేద్దాం అనుకున్నారు కానీ నాటి పరిస్థితుల్లో తినడానికి తిండి లేని పరిస్థితుల్లో వ్యవసాయ రంగానికి డెవలప్ చేయాలి కానీ ఈ పరిశ్రమల రంగాన్ని వృద్ధి చేస్తే మనకి చాలా ప్రాబ్లం ఆదాయ అసమాంతలు పెరిగిపోతాయని వీటి కృష్ణమాచారి గారు మహల్ నోబీసు మరి అదేవిధంగా పరిశీలిస్తే ఈ యొక్క మెయిన్ బలవంతరాయ మెహతా వీళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తే మొదటి ప్రణాళిక వ్యవసాయం చేసి రెండవ ప్రణాళికని పారిశ్రామిక రంగంగా డెవలప్ చేయాలని నెహ్రూగా తీసుకున్నారు మరి ఈ ప్రణాళికలో మనకి ప్రపంచ శుద్ధస్థ ట్రికిల్ డౌన్ సార్ మిల్టన్ ఫ్రెడ్మన్ ట్రికిల్ డౌన్ అంటే కేంద్రంలో నిధులు పెడితే అవి ఆటోమేటిక్గా అంటే దేశము వృద్ధి సాధిస్తే కేంద్రంలో దేశం వృద్ధిలో జీడిపి గ్రోత్ రేట్ సాధిస్తే దేశం సాధిస్తే రాష్ట్రం వస్తుంది రాష్ట్రానికి రాష్ట్రం వస్తే జిల్లాకు వెళ్తుంది జిల్లా గ్రామంకి వెళ్తుంది ఆటోమేటిక్గా వృద్ధి ట్రికిల్ డౌన్ కేంద్రంలో వృద్ధి సాధిస్తే కేంద్రం నుంచి రాష్ట్రాలకి రాష్ట్రం నుంచి జిల్లాలకి జిల్లాల నుంచి గ్రామాలకి ఆటోమేటిక్గా వృద్ధి ఫలాలు చేరి పేదరికం రూపమాపుతుంది అని చెప్పారు రెండవ ప్రణాళికలో అలాగే బిగ్ బుస్ సిద్ధాంతం రొడెస్టర్ రోడాన్ రోడాన్ రోడెస్టర్ రోడాన్ ఇతను ఒక బిగ్ బుస్ పెద్ద ఊపు సిద్ధాంతం అని తీసుకొచ్చాడు అంటే పెద్ద ఊపు అంటే ఏంటో పెద్ద ఊపు మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా సరే మనకి ఈ యొక్క వ్యయం పెట్టేటప్పుడు ముందుగా ఒక ముందు వెనుక అనుబంధాలు అభివృద్ధి చెందే ఒక కేంద్రీకృతమైన పారిశ్రామిక రంగాన్ని డెవలప్ చేస్తే దాని వలన ఆటోమేటిక్గా ముందు వెనుక అనుబంధాల ద్వారా మిగిలిన రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పింది బిగ్ బుస్ సిద్ధాంతం అంటే పరిశ్రమల రంగానికి ఆ యొక్క ఎక్కువ స్కోప్ ఉంది కనుక ఈ బిగ్ బుస్ సిద్ధాంతము పారిశ్రామిక రంగం నిధులు ఎక్కువగా పెట్టమని చెప్పింది నెక్స్ట్ అసంతులత వృద్ధి సిద్ధాంతం హర్షమన్ సింగర్ వీళ్ళు కూడా అదే చెప్పారు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా సమానంగా పెట్టే బదులు ఎక్కువగా ఒకదానికి నిధులు కేటాయిస్తే దాని అభివృద్ధి ప్రభావం మిగతా కూడా అభివృద్ధి చెందుతాయి మరి సంతులత వృద్ధి సిద్ధాంతం కాదు కరాచీ నమూనా కాదు ఏంటి ఏ బిసి అనేది సరి అయిన ఆన్సరు రెండవ ప్రణాళికలో ఓకే సార్ మరి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ మనం చూస్తే నెక్స్ట్ చూడండి క్రింది వాన్లో సంస్థల స్థాపన బట్టి వరుస క్రమంలో రాయండి చూండమ్మా హింది వాణిలో సంస్థల దీని ప్రకారం వరుస క్రమంలో రాయండి చూడండి సార్ కేంద్ర గిడ్డంగల సంస్థ సెంట్రల్ వేర్ హౌస్ పంతొమ్మిది వందల యాభై ఏడులో ఏర్పడింది స్టేట్ బ్యాంక్ జాతీయం చేయబడింది కొత్తగా ఏర్పడలేదండి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల ఇరవై ఏర్పడితే దానిని జాతీయం చేసి పంతొమ్మిది యాభై లో స్టేట్ బ్యాంక్ ఏర్పడింది ముక్కు కర్మాగారం చూడండి దుర్ రూర్కెలా దుర్గాపూర్ రూర్కెలా దుర్గాపూర్ బిరా ఈ మూడు కూడా పంతొమ్మిది యాభై తొమ్మిదిలో మనకి రెండవ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఏర్పడ్డాయి బొకోరో మూడవ ప్రణాళికలో భాగంగా పంతొమ్మిది అరవై నాలుగు ఏర్పడ్డాయి ఈ నాలుగింట్లో పెద్దది బొకోరో స్టీల్ లిమిటెడ్ చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి రెండవ ప్రణాళికలో అతిపెద్ద పరిశ్రమలో భాగంగా ఏర్పడిందిలోది ఒకటి మరి ఐసిఐసీఐ కూడా పంతొమ్మిది వందల యాభై ఐదులోనే మనకు ఏర్పడింది ఐసిఐసిఐ మరి సిడో మరి పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఏర్పడింది సిడో సో ఇప్పుడు వరుస క్రమంలో రాయండి అంటే ఈ సిడో మరి డి ఐసిఐసిఐ నెక్స్ట్ బి స్టేట్ బ్యాంకు నెక్స్ట్ అదేవిధంగా ఏ కేంద్ర గిడ్డంగల సంస్థ మరి అదేవిధంగా చూస్తే మనకి సి బిలాయు కర్మాగారము సో ఈడీబీసీఏ ఇది మరి రైట్ ఆన్సర్ ఈ రెండు ఒకటి ఇచ్చాం సార్ చూద్దాం సార్ చేసుకోవచ్చు ఓకే సార్ ఎనీవే స్టేట్ బ్యాంకు చూడండి సార్ మరి మనకు చూస్తే ఐసిఐసిఐ స్టేట్ బ్యాంక్ అంటే ముందు ఏర్పడింది ఆ విషయం మాత్రం గుర్తుంచుకోండి ఓకే సార్ ఇలా మరి అదేవిధంగా నెక్స్ట్ చూస్తే రెండవ ప్రణాళిక సంబంధించి అనేది ఏది ఇంపార్టెంటు చూడండి బాబు రెండవ ప్రణాళిక సంబంధించి సరికానిది సరికానిది ఇంపార్టెంట్ సరి అయింది సరికానిది స్టేట్మెంట్లు ఎంచుకోనండి ఇవే కన్నా బిట్లన్నీ కూడా మరి రెండవ ప్రణాళిక సంబంధించి సరికానిది ఏదంటే మహల్ నోపిస్తున్నామోనా సరి అయినదే విజయవంతమైన ప్రణాళిక లేదు ఎందుకంటే రెండవ ప్రణాళికలో నాలుగు పాయింట్ ఐదు శాతం వృద్ధి రేటు పెడితే అది నాలుగు పాయింట్ మూడే సాధించింది అంటే ఇది ధైర్యంగా స్థాపించినప్పటికీ మనం విజయవంతం అయిందని చెప్పుకోవాలి కానీ నిర్ణయించిన వృద్ధి రేటు కంటే తక్కువ వృద్ధి రేటు ఉంది కనుక ఇక్కడ నాలుగు పాయింట్ మూడు అనేది మరి ఫెయిల్ అయినట్టే ధైర్య ప్రణాళిక రైటు మరి సరి సరికానివన్నాం మరి ఏదండి బి సరికానిది ఇంకా ఉందా బి మాత్రమే సరికానిది బి సరికానిది ఓకే నెక్స్ట్ మనం చూస్తే మొదటి ప్రణాళికలో జరిగిన అంశాలను తెలపండి మొదటి ప్రణాళికలో జరిగిన అంశాలు చూడండి అమ్మా ఈ మొదటి ప్రణాళికలో జరిగిన అంశాలంట స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎస్ఎఫ్సి ఏర్పడింది ఒక రైట్ ఆన్సర్ సిడ్బి ఏర్పడింది పంతొమ్మిది తొంభైలో ఏర్పడింది సిడ్బి స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్నో హెడ్ క్వార్టరు అది మరి ఏఆర్డీసీ అగ్రికల్చర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వ్యవసాయ రంగానికి సంబంధించి ఒక శాఖ ఉండాలని పంతొమ్మిది అరవై మూడులో ఏర్పడింది ఏఆర్డిసి సో ఇది మొదటి ప్రణాళిక కాదు ఇది కాదు మొదటి సాధారణ ఎన్నికలు పంతొమ్మిది యాభై రెండులో జరిగాయి సో ఇది కూడా మొదటి ప్రణాళిక మరి ఏ డి మాత్రమే సరి అయినది ఓకే సార్ మరి నెక్స్ట్ చూడండి క్రింది వాళ్ళ సరైన అంశం ఏది ఓకే ఇలా ఇచ్చాం సరైన అంశం ఏది ఓకే రెండవ ప్రణాళికలో ఎ ఫెరా చట్టం వచ్చింది రెండవ ప్రణాళిక కాదండి ఎందుకు సార్ అంటే రెండవ ఫెరా చట్టం వచ్చిందేమో మనకి పంతొమ్మిది డెబ్బై మూడు మరి రెండవ ప్రణాళిక పంతొమ్మిది యాభై ఆరు నుంచి అరవై ఒకటి కనుక ఈ రెండవ ప్రణాళిక ఫెరా చట్టం వచ్చిందని కాదు చూడండి సరైన అంశం కావాలి మొదటి చట్టం అరవై తొమ్మిదిలో చేసి డెబ్బైలో వచ్చింది సరికాదు చాలా ఇంపార్టెంట్ ఎంఆర్టీపీ దత్తు కమిటీ సిఫార్సు మేరకు పంతొమ్మిది అరవై తొమ్మిది నాలుగో ప్రణాళికలో భాగంగా వచ్చిందండి ఓకే అరవై తొమ్మిది డెబ్బై నాలుగు మరి అదే విధంగా ఫెరా కూడా నాలుగో ప్రణాళికలో వచ్చింది ఎందుకంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటింగ్ యాక్ట్ పంతొమ్మిది డెబ్బై మూడులో లో వచ్చింది సో ఈ రెండు సరికావు ఐడియాల చట్టం పరిశ్రమలో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించింది నియంత్రించింది సార్ ప్రోత్సహించలేదు నియంత్రించింది ఎందుకంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేటింగ్ యాక్ట్ పరిశ్రమల స్థాపనలో ప్రైవేట్ రంగానికి నియంత్రణ విధించి ప్రైవేట్ రంగాన్ని ఎదగకుండా ప్రభుత్వ రంగాన్నే బలపరిచే విధంగానే మన మొదటి ప్రణాళిక రెండు మూడు ఏడు వరకు ఉన్నాయి అందుకే పంతొమ్మిది వందల మన పరిశ్రమలు కాయిలా పడే పరిస్థితికి వచ్చే కనుక ఈ ఐడిఆరీ చట్టం పరిశ్రమలు ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించలేదు సో సరైన అంశం అన్నాను ఏది కాదు చూసారండి ఏది కాదు సార్ మనం ఎంటర్షిప్లో ఇలా ఒక యాభై బిట్లు నువ్వు రోజు ప్రాక్టీస్ చేస్తే క్లాస్ ఎలా ఉంటుందో మా స్టూడెంట్లు అడగండి ఎకానమే కాదు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంకా బాగా చెప్పగలను ఎందుకంటే గ్రూప్ వన్కి సీరియస్గా ప్లాన్ చేసుకున్నది ఎస్ఎన్టీ రెండు వేల పదిహేను నుంచి కరెంట్ డేటాతో అప్డేట్ నా అక్కడ ఉంది కంప్లీట్గా సో నాలుగు పాలిటీ ఎక్కడ అన్నీ నేను చెప్పగలను అయితే ఒకటి మన స్టూడెంట్లు అందరి కోసం ఒక సబ్జెక్టు కాదు నాలుగు సబ్జెక్టులు నేనే టేకప్ చేస్తున్నాను అలాగే మిగతా ఫ్యాకల్టీ హిస్టరీకి శంకర్ గారు మరి సైన్స్ అండ్ టెక్నాలజీకి శివాజీ గారు నెక్స్ట్ రామకృష్ణ గారు మరి అదేవిధంగా పాలిటీకి బంగారాజ్ వీళ్ళందరూ వస్తారు వస్తారు కానీ నేనే మీకు బాధ్యత ఇస్తున్నాను ఎవరు బాగా చెప్పిన చెప్పకపోయినా నన్ను నమ్మి జాయిన్ అవ్వండి మెంటర్షిప్ మూడు వేల ఐదు వందలు పెట్టాం ఇలా మీరు ఎగ్జామ్ అంటే క్లాసులో క్లాసు వినవాలి ఒక్కర్లా క్లాస్లోనే చెప్పేస్తున్నాను తర్వాత ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్ కూడా ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇంతకంటే మీకు ఏం కావాలి గైడెన్స్ ఇస్తాం మెంటర్షిప్ ఇస్తాం మరి అదేవిధంగా ఎగ్జామ్ ముందు వరకు మూడు సార్లు రివిజన్ చేసే విధంగా చేస్తాం మీరు ఇదే పేపర్ స్పీడ్గా చేసానా అదే క్లాస్ విన్న తర్వాత మీకు చాలా ఈజీ అయిపోతుంది ఇలా అయితే కొంచెం నాకు చాలా స్పీడ్ వెళ్ళింది అర్థమైందండి దయచేసి ఈ ఆఫర్ను ఉపయోగించుకోండి సెవెన్ థౌజండ్ అందరూ కూడా ఒక ఎకానమీ పే ఎకానమీనే ఒక అతను ఐదు ఐదు వేలు పెట్టారు ఆరు వేలు పెట్టారు హైదరాబాద్లో ఎస్ అంటే ఐదు వేలు పెట్టారు ఒకరు ఎస్ అంటే తొమ్మిది వేలు పెట్టారు ఒకరు మెంటర్షిప్ పదివేలు పెట్టారు ఓకే నేను అలాంటిది మొత్తం కలిపి మూడు వేల ఐదు వందలకి అన్ని ఎగ్జామ్స్ ఫ్రీ లైవ్ క్లాసులు లైవ్ క్లాసులు రికార్డింగ్ క్లాసులు కాదండి డైలీ లైవ్ ఉదయం ఏడు నుంచి ఎనిమిదిన్నర వరకు ఒక సెషన్ ఉంటుంది సాయంత్రం ఏడు నుంచి వరకు రెండు సెషన్లు మరి ఇంతగా శాస్త్రం ఇంకా ఎగ్జామ్ దగ్గరికి పెట్టే కొద్ది రోజుకి ఎనిమిది గంటల లైవ్ సెషన్ ఉంటుంది మిగతా టైం చదువుతారు సో నాలుగు సబ్జెక్టులు కూడా ప్లాన్ చేద్దాం బాగా చదువుదాం ఒకరికొకరు కోఆపరేట్ చేసి మీకు పూర్తి సహకారాన్ని నేను అందిస్తాను ఖచ్చితంగా మీరు మెంటర్షిప్ తీసుకోకపోతే చాలా బాధపడతారు ఎందుకంటే రిపుటేషన్ చూసుకోండి కావాలంటే స్టేట్లో ఎక్కడ చూసినా మన రిపిటేషన్ ఇంకెవరికైనా ఉంటే చూసుకోండి ఎందుకంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్ క్లాసులు ప్రతి డౌట్ నేను క్లారిఫై చేస్తానండి క్లాస్ అయిన వెంటనే డౌట్ సెషన్ ఉంటుంది మీకు నచ్చిన డౌట్ నేను క్లారిఫై చేస్తాను ఏదో కోర్సు రికార్డింగ్ కోర్సు బండిలుగా పడేసి వెళ్ళిపోయాను ఎగ్జామ్ ముందు వరకు సార్ మన ఫిలిమ్స్కి స్మార్ట్ నోట్స్ ఇస్తే నూట ఇరవైకి డెబ్బై మూడు స్మార్ట్ నోట్స్లు వచ్చాయండి వాళ్ళకి ఒక్కొక్కరికి యాభై అరవై మార్కులు స్కోర్ చేసుకున్నారు అది చాలదా బాక్స్ ఐటమ్స్ ఇచ్చానండి సింపుల్గా లాస్ట్ ఎగ్జామ్ పది రోజులు మీరు అద్భుతంగా చదవాలంటే ఇంత పెద్ద పుస్తకాలు చదవలేరు ఇవన్నీ గుర్తుంటాయి అప్పుడు రివిజన్ చేయకపోతే ఎగ్జామ్లో చేయలేరు ఈ పదిహేను ఇప్పుడు పదిహేను రోజులు టార్గెట్ లాస్ట్ ఎగ్జామ్ ముందు పదిహేను రోజులు మన స్టూడెంట్స్ మాత్రమే అద్భుతంగా ప్రజెంటేషన్ చేయగలరు ఎందుకంటే అలాంటి స్మార్ట్ నోట్స్ నేను తయారు చేస్తున్నాను కాబట్టి మీకు చూపిస్తాను మీరు నెక్స్ట్ నెక్స్ట్ ఈ యొక్క బిట్స్ ఎక్స్ప్లనేషన్ ప్లానింగ్స్వి మరో షెడ్యూల్ ఇస్తాను అందులో చూపిస్తాను అర్థమైందండి సో అందరూ కూడా బాగా చదవండి మరి టైం వేస్ట్ చేయకండి కోర్సు తీసుకుంటే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో మీరు పది మందికి చెప్తారు ఓకే థ్యాంక్ యూ